ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా దేశమంతా చిరపరిచితుడైన నాయకుడు ఇటీవల రాజకీయ ఆరంగాటం చేశారు సొంతంగా పార్టీ పెట్టారు అనేక రాష్ట్రాల్లో ఆయా నాయకుల్ని అధికారంలో తీసుకురావడంలో తనదే కీలక పాత్ర అని ఆయన చెప్పుకున్నారు చాలామంది కూడా నమ్ముతుంటారు ప్రశాంత్ కిషోర్ కారణంగానే పలానా వాళ్ళు అధికారం పీఠం ఎక్కారు పలానా వాళ్ళకి గద్దెనెక్కే అవకాశం వచ్చింది ఇట్లా ప్రచారం జరుగుతూ ఉంటుంది మరి ఆయన సొంతంగా పెట్టుకున్న పార్టీ ఎలాంటి ప్రభావం చూపగలిగింది ఎవరినో గద్దెనెక్కించగలిగిన ఆయన తన పార్టీయే పోటీలో ఉంటే ఎన్ని ఓట్లు సాధించగలిగారు ఎంతమందిని ప్రభావితం చేయగలిగారు చూద్దాం బీహార్లో నిన్న నాలుగు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ ప్రశాంత్ కిషోర్ సంబంధించినటువంటి పార్టీ జనస్వరాజ్ బరిలో దిగింది ఆ పార్టీ అభ్యర్థులకి ఎన్ని ఎన్ని ఓట్లు వచ్చాయి ఏ ఏ స్థానాల్లో ఆ పార్టీ డిపాజిట్లు దక్కించుకున్నది అన్నది మనం ఒకసారి పరిశీలిద్దాం నాలుగు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీహార్లోని హిమాంగంజ్ అసెంబ్లీ స్థానం హిమాంగంజ్ అసెంబ్లీ స్థానంలో ఇక్కడ చూడొచ్చు కుమారి హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీ గెలిచింది ఆమె ఏకంగా ఐదు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఓట్ల మెజార్టీతో రాష్ట్రీయ జనతా ఆర్జేడీ అభ్యర్థిని ఆమె ఓడించింది ఇక్కడ జనస్వరాజ్ పార్టీకి సంబంధించినటువంటి జితేంద్ర పాస్వాన్ ఈయన ప్రశాంత్ కిషోర్ నిలబెట్టినటువంటి అభ్యర్థి జితేంద్ర పాస్వానికి ముప్పై ఏడు వేల నూట మూడు ఓట్లు దక్కాయి అంటే ఈయనకి ఇక్కడ డిపాజిట్ దక్కింది హిమాంగంజ్లో మూడో స్థానంలో ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ దక్కింది ఇక మిగిలిన స్థానాలు కూడా మనం ఒకసారి పరిశీలిస్తే అక్కడ ఎలా ఉందనేది మనం చూడవచ్చు మిగిలిన చోట్ల ప్రశాంత్ కిషోర్ సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థులు వాళ్ళు ఎంతవరకు ప్రభావం చూపగలిగినదో రామ్గర్ రామ్గర్ అసెంబ్లీ స్థానంలో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచారు అశోక్ కుమార్ సింగ్ ఇక్కడ విజయం సాధించారు ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ రెండో స్థానంలో ఆర్జేడీ మూడో స్థానంలో నాలుగో స్థానంలో ఎవరు ఉన్నారంటే జన స్వరాజ్ పార్టీ అభ్యర్థి సుశీల్ కుమార్ సింగ్ ఇనిక ఆరు వేల ఐదు వందల పదమూడు ఓట్లు మాత్రమే దక్కాయి అంటే రామ్గర్లో ప్రశాంత్ కిషోర్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు ఇక రెండు చోట్లకు కానీ ఇప్పుడు ఒక చోట జనస్వరాజ్ పార్టీకి డిపాజిట్ వచ్చింది ఇక మరో నియోజకవర్గం మనం చూద్దాం ఇప్పుడు తరారి తరారి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచారు పదివేల ఆరు వందల పన్నెండు ఓట్ల తేడాతో విశాల్ ప్రశాంత్ గెలిచారు ఇక్కడ సెకండ్ ప్లేస్లో లిబరేషన్ పార్టీ సిపిఐఎంఎల్ లిబరేషన్ సెకండ్ ప్లేస్లో ఉంది జన పార్టీకి ఇక్కడ థర్డ్ ప్లేస్ దక్కింది కేవలం ఐదు వేల ఆరు వందల ఇరవై రెండు ఓట్లు మాత్రమే జన పార్టీ ప్రశాంత్ కిషోర్ సంబంధించిన పార్టీ అభ్యర్థి కిరణ్ సింగ్కి దక్కాయి అంటే ఇక్కడ కూడా ఆ పార్టీకి డిపాజిట్లు దక్కలేదు మొత్తం ఇప్పటివరకు మూడు సీట్లు మనం చూస్తే మూడు చోట్లకు గాను ఆ పార్టీకి రెండు చోట్ల డిపాజిట్ రాలేదు ఇక నాలుగో అసెంబ్లీ నియోజకవర్గం బీహార్లోనే బెలాగంజ్ బెలాగంజ్లో జనతాదళ్ యునైటెడ్ జనతాదళ్ యు పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నితీష్ కుమార్ పార్టీ మనోరమా దేవి ఆమె గెలిచారు ఇరవై ఒక్క వేల మూడు వందల తొంభై ఒక్క ఓట్లతో ఆమె విజయం సాధించారు సెకండ్ ప్లేస్లో ఆర్జేడీ పార్టీ నిలిచింది థర్డ్ ప్లేస్లో జనసురాజ్ పదిహేడు వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లు మహమ్మద్ అమ్జాద్ అనే అభ్యర్థికి దక్కాయి దీంతో మూడు చోట్ల నాలుగు చోట్ల ప్రశాంత్ కిషోర్ పార్టీ పోటీ చేస్తే మూడు చోట్ల ఆ పార్టీకి డిపాజిట్ దక్కలేదు అయినా ఎందుకు పోటీ చేశారంటే ఇక్కడ ఉదాహరణకి ఈ స్థానంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బెలాగంజ్ అసెంబ్లీ స్థానంలో ముస్లిం అభ్యర్థిని పోటీ పెట్టి ఆర్జేడీకి రావాల్సినటువంటి ఓట్లని జనసురాజ్ పార్టీ చీల్చింది అందుకే ఇక్కడ ఆర్జేడీ ఓడిపోయింది అని ప్రచారం సాగుతోంది ఇట్లా ఆర్జేడీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ని ఆర్జేడీ అభ్యర్థులకు సంబంధించిన కులానికి చెందినటువంటి వాళ్ళని పోటీలో పెట్టి ఆర్జేడీని ఓడించి బీహార్లో విపక్షంలో ఉన్నటువంటి ఇండియా కూటమిని కాంగ్రెస్ ఆర్జేడీ కూటమికి నష్టం చేసి అక్కడ జేడియూ బీజేపీ కూటమికి లాభం చేయడానికే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు అందుకే జనస్వరాజ్ పార్టీ అభ్యర్థులను పోటీలో పెట్టారు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే ఓట్లు కూడా చూడొచ్చు ఇక్కడ ముస్లిం నాయకుడిని జనస్వరాజ్ పార్టీ బరిలో దింపింది ఈయన కాకుంటే ముస్లిం ఓట్లు మెజార్టీ ఇక్కడ దక్కితే ఇక్కడ గట్టి పోటీ ఇచ్చేందుకు అవకాశం ఉండేది అలా ఆర్జేడీకి సంబంధించిన ఓటు బ్యాంకును చీల్చే పనిలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు అన్న విషయాన్ని ఇక్కడ ఈ అంకెలు లెక్కలు సంఖ్యలు చెబుతున్నాయి మొత్తంగా చూస్తే ప్రశాంత్ కిషోర్ ఎవరో నాయకుడిని తానే గెలిపించాను ఎవరో గద్దెనెక్కడానికి తన పాత్ర కీలకం అని చెప్పుకునేటువంటి ఒక ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ స్వయంగా తను తన పార్టీ తన అభ్యర్థులు తన నిలబెట్టినటువంటి వాళ్ళు బరిలో దిగేసరికి ఏ మాత్రం ప్రభావితం చేయలేక గెలుపు సరే సరే కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేక నాలుగింట మూడు చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయి ఘోర పరాభావాన్ని ఎదుర్కొన్నారు వచ్చే ఏడాది జనరల్ ఎన్నికలు అక్కడ అసెంబ్లీకి సంబంధించినటువంటి బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి అక్కడ మొత్తం అన్ని సీట్లకు తాను పోటీ చేయబోతున్నట్టు చెప్తున్నారు ఉప ఎన్నికల్లోనే ఏమీ ప్రభావం చూపలేనటువంటి ఈ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావితం చూపగలదో చూడాలి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్